వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో శాప విమోచనం అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథ బేతాళ కథలలోని ఒక కథ విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని పేతాలుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ నీవు పడే శ్రమ చూస్తే మలయవతి నగర రాజైన సూరసేన మహారాజులాగా నీవు కూడా శాపానికి గురి అయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ మహారాజు శాప విమోచన కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మలయవతి నగరానికి సూరసీనుడు రాజుగా ఉన్నంత కాలము అతని ప్రజలు పడరాని కష్టాలు పడ్డారు ఈ దుష్ట పరిపాలన సహించలేక కొండ ప్రాంతాల ఉండే ప్రజలు రాజుగారిపైన తిరుగుబాటు చేశారు వారు రాజు శాసనాలను ధిక్కరించటమే కాకుండా నగర ప్రజల నుంచి రాజుగారికి ముట్టవలసిన పన్నులను బలాత్కారంగా తామే వసూలు చేసుకుపోయేవారు రాజు వారిపైకి ఆయుధ భటులను పంపాడు కానీ వారు కూడా తిరుగుబాటుదారులతో చేరిపోయారు అంతకంతకు తిరుగుబాటుదారుల బలం నెచ్చింది సామాన్య ప్రజలలో కూడా రాజుగారిపైన అసహ్యము తిరుగుబాటుదారులపైన గౌరవము పెరిగాయి సూరసేనుడు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని తిరుగుబాటు నాయకులతో రాజీ బేరాలు సాగించాడు రాజుగారు న్యాయ పరిపాలన చేసినట్టయితే తమ అరాచక చర్యలు మానేస్తామని కబురు చేశారు తిరుగుబాటు నాయకులు సంధి సంప్రదింపులు జరిపే నెపంతో కొండ మీద సరస్సు వద్దకు రమ్మని వారికి కబురు చేసి ఆ నాయకులందరినీ సరస్సులోకి తోయించాడు రాజు ఆ తరువాత ఆయన మరికొంతకాలం పాటు తన దుర్మార్గాలను ఎదేచ్ఛగా సాగించి చివరకు చనిపోయాడు చనిపోయినాక సూరసేన మహారాజు ఆత్మ కొలనుకు ఎగువన ఉన్న కొండలో బందీ అయిపోయింది యమదూతలు రాసును తెచ్చి కొండలోపల ఉన్న ఒక ఇంట్లో పెట్టారు అతనికి తోడుగా ఉండేటందుకు అతని పెంపుడు పిల్లినిచ్చారు ఆ ఇంట్లో అంతులేని బంగారం ఏర్పాటు చేశారు రాజు నడుముకు ఒక పెద్ద కత్తి తెచ్చి కట్టారు వారు అతనితో నీకిష్టమైన ధనము పిల్లి కత్తి వదిలినదాకా నీవి కొండ దిగలేవు ఎక్కడికి పోలేవు ఇవి నీ అంతటా నీవు వదిలించుకోలేవు ఎవడైనా సాహసవంతుడో లేక నీపై జాలి చెందినవాడో ఈ ప్రాంతాలకు వచ్చి వీటిని వదిలించాలి అంతదాకా నీవి కొండకు బందేవి అని చెప్పి అదృశ్యలైపోయారు మొదటి రాజుకు ఈ ఒంటరి జీవితం అంత బాధగా తోచలేదు కానీ రాను రాను అతనికి పెద్ద శిక్షగా పరిణమించింది దశాబ్దాలు శతాబ్దాలు గడిచిపోతున్నాయి తాను ఎరిగిన వారంతా చచ్చిపోయారు కానీ ఒక్కరు అతని ఛాయలకు రాలేదు రాజు ఆత్మను ఆ కొండ మీద చూసిన వారు ఆ విషయం ప్రచారం చేశారు ఆ కొండకు దెయ్యాల కొండ అని దాని దిగువన ఉన్న కోనేటికి దెయ్యాల కోనేరని పేరు వచ్చేసింది అటుకేసి జనం రావటం కూడా మానేశారు ఒకవేళ ఎవరన్నా తప్పి వస్తే వాళ్ళు తన పిలుపు విని పారిపోయేవాళ్ళు ఈ విధంగా నాలుగు వందల ఏళ్లు గడిచింది సూరసేనుడికి విముక్తి కలగనే లేదు కాలక్రమాన మలయవతి నగరం కూడా శిథిలమైపోయింది దెయ్యాల కొండకు కొంత దూరంలో ఒక గ్రామం ఉన్నది అందులో గోపాలుడని ఒక పేద కుర్రాడు ఉండేవాడు వారు ఒక భూస్వామి వద్ద కమతం చేస్తూ ఉండేవాడు భూస్వామికి లక్ష్మి అని ఒక కూతురున్నది ఆమెకు గోపాలుడంటే ఎంతో ఆదరము అభిమానమును గోపాలుడు లక్ష్మిని ప్రేమించాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది నీకేమన్నా అభ్యంతరమా అని గోపాలుడు అడిగితే నాదేముంది మా నాయన ఒప్పుకోవాలి కదా అన్నది లక్ష్మి భూస్వామి ఒప్పుకుంటే లక్ష్మి తనను పెళ్లాడుతుందని తెలుసుకుని గోపాలుడు సాహసించి తన కోరికను తన యజమానికి చెప్పాడు భూస్వామి ఈ మొక్క వింటూనే తొక్కిన తాచులాగా లేచి ఏమిరా నీ పొగరు నా లక్ష్మిని నీ వంటి దరిద్రుడి చేతిలో పెడతానా ఇంత దురాసగలవాడివి నాకింద ఏం పని చేస్తావు చేతనైతే చారెడు బంగారం తెచ్చి నాకు చూపించు నా కూతుర్ని నీకిచ్చి చేసే విషయం మాట్లాడదాం అన్నాడు గోపాలుడి కోరిక నెరవేరకపోగా ఉన్న పని కూడా ఊడింది చారెడు బంగారం కాదు కదా పిడికెడు బంగారం తీసుకురావటం కూడా వాడికి సాధ్యం కాదు వాడు తన యజమాని ఇంటి నుంచి కొండ అవతల ఉన్న మరొక గ్రామానికి బయలుదేరాడు నిరాశతో కుమిలిపోయి వాడు తల ఉంచుకుని కోనేటి కట్టు వెంబడి నడుస్తూ ఉండగా కొండ మీద నుంచి ఎవరో కేక పెట్టినట్టయ్యింది గోపాలుడు తల ఎత్తి చూసేసరికి వాడికి కొండ మీద ఒక వింత ఆకారం కనిపించింది ఎవరో పాతకాలపు రాజులాగా ఉన్నాడు ఆ కొండ మీద దెయ్యాలుంటాయని వాడు ఎప్పుడో విన్నాడు ఇది దెయ్యమే అయి ఉండవచ్చుననుకుని గోపాలుడు ఎవరు మీరు నాతో ఏం పని అని అడిగాడు నేను సూరసేన మహారాజును నీవు నిజమైన ధైర్యవంతుడివైతే ఈ రాత్రికి ఇక్కడికి వచ్చి నాకు విముక్తి కలిగించు నా పాపమే నాకు శాపమై చుట్టుకున్నది నాకు శాప విముక్తి చేశావంటే నీకు కోరినంత బంగారం ఇస్తాను అన్నాడు సూరసేన మహారాజు సరే రాత్రికి వస్తాను అన్నాడు గోపాలుడు నిశ్చింతగా ఆ రాత్రివాడు వచ్చేసరికి సూరసేనుడు కొండ మీద నిలబడి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు గోపాలుడి దగ్గరికి రాగానే ఆయన వాడితో తన నిర్బంధం గురించి చెప్పి ఇది ప్రమాదకరమైన పని నీకు నిజమైన ధైర్య సాహసాలుంటేనే ఈ పనికి పూనుకో నేను చెప్పినట్లు చేస్తే వా నాకు విమోచనం కలిగించిన పుణ్యం ఉంటుంది నీకు కావలసినంత బంగారము లభిస్తుంది లేదా నిజమైన సాహసి వచ్చిన దాకా నేనే నిర్బంధంలోనే ఉంటాను అన్నాడు నాకేమీ భయం లేదు నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు గోపాలుడు సూరసేనుడు గోపాలుణ్ణి చేత్తో తాకాడు మరుక్షణమే వారిద్దరూ కొండలోపల చిత్రంగా నిర్మించిన ఒక ఇంట్లో ఉన్నారు అది ద్వారాలు లేని గది ఎక్కడ చూసినా కత్తులు ఈటెలు మారణాయుధాలే ఉన్నాయి గదిలో ఒక పక్కగా పెద్ద పీపా నిండా బంగారు మొహర్లుండి దగదగ మెరుస్తున్నాయి గోపాలుడు చుట్టూ కలియజూసే లోపునే ఒక బ్రహ్మాండమైన నల్ల పిల్లి పులిలాగా దూకుతూ వచ్చింది దాన్ని చూసి గోపాలుడు నిర్గాంతపోయాడు ఇది నా పిల్లి దీనిని తీసుకుపోయి కోనేట్లో వేసి రావటం నీ మొదటి పని జ్ఞాపకం ఉంచుకో ఎంత భయం కలిగినా సరే ఎంత బాధ కలిగినా సరే నీ నోటి వెంట ఎలాంటి చప్పుడు రాకూడదు మూలగటం కానీ లేక కేక పెట్టడం కానీ చేశావు నాకు విముక్తి కలగదు సరే కదా నీ ప్రాణం కూడా దక్కదు అందుచేత మౌనంగా ఈ పని ముగించిరా తర్వాత చేయవలసినది చెబుతాను అన్నాడు సూరసేనుడు గోపాలుడు మారు మాట్లాడకుండా ఆ నల్లపిల్లిని రెండు చేతులతోనూ ఎత్తుకున్నాడు సూరసేనుడు వాణ్ణి స్పృశించగానే ఒక గోడ వాడికి దారి ఇచ్చింది అందులో నుంచి వాడు కోనేటి దాకా నడిచి వచ్చాడు నీటి ఒడ్డున నిలబడి పిల్లిని విసిరి నీటిలోకి వేశాడు ఆ సమయంలో పిల్లి తన గోళ్లను వాడి చేతులలోకి గుచ్చి కండలు చీలేలాగా పీకింది భరించరాని బాధ కలిగింది కెవ్వున కేకపెట్టపోయి సూరసేనుడు మాటలు జ్ఞాపకం వచ్చి పళ్ళు బిగబట్టి బాధను సహించాడు గోపాలుడు వాడు వంగి కోనేటి నీటతో తన చేతులు కాయాలు కడుక్కోపోయాడు అంతవరకు మామూలుగా ఉన్న నీరు కాస్త తెర్లి వాడిపైకి మసులే నీళ్ళలాగా ఎగచిమ్మింది వాడి ముఖం ఆ వేడికి పగ్గున మండింది వాడు ఈసారి కూడా బాధ ఓచుకుని వచ్చిన దారినే సూరసేనుడున్న చోటికి పరిగెత్తుకుపోయాడు పేష్ నీవు నిగ్రహం కలవాడివే ఇంకొక పని చేస్తివా నాకు విమోచనం కలుగుతుంది నా నడుముకు బిగించి ఉన్న ఈ కత్తిని జాగ్రత్తగా ఊడదెయ్యి ఇందాకటిలాగే ఎలాంటి ప్రమాదము జరిగినా మౌనంగా ఉండాలి సుమా అన్నాడు సూరసేనుడు ఇది చాలా తేలికైన పనిగా తోచింది గోపాలుడికి కానీ వాడు సూరసేన మహారాజు నడుము చుట్టూ ఉంటే కత్తి తాడుముడి అందుకోపోయేసరికి ఆయన శరీరం పెరిగి వాడికి ముడి అంది అందని ఎత్తుకోపోయింది గోపాలుడు తన పైన నిలబడి ఎంతో కష్టం మీద ఆ ముడి ఊడదీశాడు కానీ మరుక్షణమే కత్తి సూటిగా వాడి పాదం పైన పడి ప్రాణం పోయినంత బాధ కలిగింది అప్రయత్నంగా నోటి వెంట కేక విలువడే క్షణంలో గోపాలుడు అతి కష్టం మీద అణుచుకుని బాధను సహించాడు నాయన నాలుగు వందల ఏళ్లుగా చెరలో ఉన్న నాకు విముక్తి కలిగించావు ఆ కనపడే బంగారంలో నీకు కావలసినంత ఉంది తీసుకో నేను వెళ్ళిపోతాను అన్నాడు సూరసేనుడు గోపాలుడు తన పైబట్ట తీసి అందులో దోసడు బంగారు నాణాలు పోసుకున్నాడు అంతలోని సూరసేనుడు ఆయన ఉండిన గది కూడా కలలాగా మాయమయ్యింది గోపాలుడు కొండ మీదే ఉన్నాడు తూర్పు తెల్లవారుతున్నది చేతిలో బంగారు మొహర్లు మూట లేకపోతే జరిగినదంతా కళ అని వాడు అనుకునేవాడి గోపాలుడు ఆ బంగారం తీసుకుపోయి భూస్వామి ఎదుట పెట్టి ఇదిగో మీరు కోరిన బంగారం లక్ష్మిని నాకిచ్చేయండి అన్నాడు భూస్వామి సంతోషంగా అంగీకరించి వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఒక్క సందేహం ప్రమాదకరమని ముందుగా తెలిసి కూడా గోపాలుడు సూరసేనుడి విముక్తి కోసం ఎందుకు పూనుకున్నాడు అందువల్ల బంగారం దొరుకుతుందని ఆ బంగారంతో తాను ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడవచ్చునని ఆశచేతన తాను ఎంతగానో ప్రేమించిన లక్ష్మి వల్ల జీవితంపై విరక్తి చేతన లేక శాపగ్రస్తమై ఉన్న సూరసేనుడి ఆత్మ మీద జాలిచేతన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోపాలుడు స్వతహగా పిరికివాడైతే ధనాసగాని ప్రేమగాని జాలిగాని వాణ్ణి సాహసవంతుణ్ణి చెయ్యలేవు గోపాలుడు అసలు సాహసవంతుడు అందుకే తన యజమాని ఎదుట నిలబడి ఆయన కూతుర్ని తనకిచ్చెయ్యమని అడిగాడు చెయ్యలేని పని ఎదురైనప్పుడు నిజమైన సాహసి ఎన్నడు వెనుకాడడు అందుచేత గోపాలుడు సాహసించటానికి వాస్తవమైన కారణం వాడి సాహసమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు శాప విమోచనం అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం